900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. వర్ధాయపాలెం మండలం పెద్దపాండూరు గ్రామం సుబ్బనాయుడు కండ్రిగ, బుచ్చినాయుడు కండ్రిగ మండలం, వియస్పురం గ్రామాలలో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ సత్యవేడు సూలూరుపేట నియోజకవర్గ కార్యదర్శులు చినిరాజు, సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి పేదల హక్కు అనుభవంలో ఉన్న భూమిని ఉన్నఫలంగా పురావస్తు శాఖకు సంబంధించినది అనడం ఏమిటన్నారు. కనీసం గ్రామస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీతో గోడలు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. పట్టాలు ఇచ్చిన భూములను పురావస్తు శాఖకు సంబంధించినవనడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ వెంటనే పురావస్తు శాఖ పనులు జరగకుండా ఆదేశించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నాగేంద్రబాబు, సిపిఐ నాయకులు ఓకుమార్, కృష్ణమూర్తి, వినోద్ కుమార్, సూర్య, బాలు, కాసింబాయ్, మురళి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమం జరిగేది ఏమంటే వరదాయపాలెం మండలం పెద్దపాండూరు గ్రామంలో సుబ్బానాయుడు కండ్రిగ అనేది ఒకటి ఉంది. ఇక్కడ 65 ఎకరాల భూమిలో అక్కడ దాదాపు 80 మంది గిరిజనులు ఇల్లు కట్టుకుంటారు. అలాగే బీసీలు వెనకబడిన తరగతి వాళ్ళు ఒక 70 మంది ఇల్లు కట్టుకుంటారు. అంగన్వాడీ స్కూల్ ఉంది, ప్రాథమిక పాఠశాల ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది. అలాగే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టేటటువంటి జగనన్న కాలనీ కూడా ఆ భూముల్లో ఉంది. అయితే అక్కడ ముట్టంగి తిప్ప అనేటటువంటి ఒక పేరుతో ఒకటి ఉంది. అంటే అక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఎప్పుడు అక్కడ పరిశోధనలు చేయడం ఇవన్నీ జరిగినట్టు ఉంది, సమాచారం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి రైతులకి, బీసీలకు 25 మందికి 25 ఎకరాలు దాదాపు ఎప్పుడో 80లో వాళ్ళ పాస్ పుస్తకాలు ఉన్నాయి, కోక పాస్ పుస్తకాలు ఉన్నాయి, దాని తర్వాత తెల్ల పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు పోయి రెవెన్యూ రికార్డులు వెబ్ల్యాండ్లు తీస్తే వాళ్ళ పేర్లతోనే 10-1 అడంగలు అన్ని వస్తా ఉన్నాయి. అయితే ఇటీవల ఒక నెల నుంచి పురావస్తు శాఖ సర్కిల్ ఆఫీస్ చెన్నైలో ఉంది, అక్కడి నుంచి మేము వస్తున్నామని చెప్పి కొంతమంది జేసీబీ తీసుకొని వచ్చి ఇదంతా మేము మా భూమి మాకు ఆర్డర్ ఉంది, మేము ఇదంతా కూడా బందోబస్తు చేసి పరికి బహిరీ గోడ కడతామని చెప్పని అక్కడ పేదవారందరూ కూడా వేధిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు రెవెన్యూ వాళ్ళకి నిజంగా వీళ్ళు రికార్డులు సక్రమంగా మెయింటైన్ చేస్తే, వీళ్ళ కనీస జ్ఞానం పరిజ్ఞానం ఉంటే, పురావస్తు శాఖ భూములు ఉంటే వీళ్ళకెట్ట పట్టాలు ఇచ్చారు, వీళ్ళకెట్ట వీళ్ళ వెబ్ల్యాండ్ లో ఉన్నాయి, అక్కడ ఇల్లెట్ కట్టారు, ఈ జగనన్న ఇళ్ళకెట్ట వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ రెవెన్యూ వాళ్ళని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు అడుగుతున్నామంటే తహసీల్దార్ అక్కడికి వచ్చి మీ భూములన్నీ ఉండమంటే రద్దు అయిపోతాయి, మీరు ఖాళీ చేయాలని చెప్పి కనీస జ్ఞానం లేకుండా, ఇంకా చెప్పాలంటే మానవత్వం లేకుండా, సిగ్గు సెరవు లేకుండా వచ్చి మీరు ఖాళీ చేయండి అని అక్కడ పేదవాళ్ళని వీళ్ళందరూ బెదిరిస్తా ఉన్నారు. ఆయనకి అర్జీలు ఇచ్చారు రైతులు, ఏం మాత్రం పట్టించుకోలా, లేకపోతే అక్కడికి వెళ్ళి ధర్నా చేశాం. ఆయన వరదయపాలెం తహసీల్దార్ ఆఫీసులో చేసినటువంటి పాపాలను కడుక్కోవడానికి ఆయనకి అమరావతిలో హైకోర్టులోనే నెలల తరబడి వారాల తరబడి ఉంటున్నాడు ఆ తహసీల్దార్. అంటే వీళ్ళు చేసేటటువంటి ఈ రికార్డ్ ట్యాంపరింగ్లు, ఈ భూదందాలు, ఈ పరికరాల వ్యవహారాలు, లేకపోతే ఎవడ అధికారం ఉంటే వాడు తుత్తులుగా వాడు బూట్లు నాకుతూ, లేకపోతే వాడికి వాడు మోక్షేతి నీళ్ళు దాగి వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు ఇచ్చిన పట్టాలన్నీ ఈరోజు సరి చేసుకోవడానికి లేకపోతే ఇంకో చేసుకోవడానికి హైకోర్టులో సరిపోతుంది ఆ తహసీల్దార్ పని. ఆఖరికి కలెక్టర్ గారు వాళ్ళకి వేరే పురావస్తు శాఖ వాళ్ళకి వేరే స్థలం చూపించింది, పేదల వద్దే అక్కడ వదిలిపెట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయమై మొన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా సత్యవేడి నియోజకవర్గ కార్యదర్శి చిన్నరెడ్డి గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి
ఆర్డీఓ గారికి ఇంటిమేట్ చేస్తాను, ఆర్డీఓ గారి పరిశీలించి అక్కడ ఆయన రిపోర్ట్ ఆధారంగా దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే, చాలా సుదీర్ఘకాలంగా అక్కడ ఇల్లు నిర్మించుకుని ఆడ సాగు చేసుకుంటూ అక్కడ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నిరుపేదల్ని ఖాళీ చేసేవారు చాలా శోచనీయం. వాళ్ళ పురావస్తు శాఖ స్థలమైన వారికి ప్రత్యామ్నాయంగా వేరే రెవెన్యూ పరమకి ఎంతో ఉంది. సత్యవేడి మండలం అయితే, వరదపల్లి మండలం అయితే వాళ్ళకి అక్కడ పురావస్తు శాఖ అంతే స్థలం కేటాయించి పేదల చేతులు ఉన్న స్థలాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఉంచాలని, భారత కమ్యూనిస్ట్ ఆడ ఉండే ఇళ్లు తర్వాత గుడ్డు కోత కట్టుకుని పొట్టం పశువులు తీసుకుని పెట్టుకుని అదేవిధంగా పాఠశాల ఉంది, దేవాలయాలు ఉంది, ఇవన్నీ కూడా గ్రామంగా ఏర్పడి అదేవిధంగా కొంత స్థలాన్ని వాళ్ళు సాగు చేసుకుంటూ దానికి పట్టా కూడా పొంది ఉన్నారు. కాబట్టి ఎట్లుంది అట్లా వదిలి పురావస్తుకి ప్రత్యామ్నాయ స్థలం చూపించి ఈ నిరుపేదలు రక్షించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.